ఎన్టీపీసీలోని ఈడీసీ బిల్డింగ్ లో రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ బాసులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఐజీ మహేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నక్సలైట్ల ప్రభావితం కాబట్టి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ఆధునిక పద్ధతిలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీసులు అన్ని విధాలా చర్యలు తీసుకున్నందుకు గర్వంగా ఉంది. వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాత రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయని నమ్మకం కలిగింది. ఆధునిక పద్ధతిలో సమస్యలను తెలుసుకొని ప్రమాదాలను నివారిస్తున్న చీమ చిటుక్కుమన్న తెలిసిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ పోలీస్ బాసులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏరియాలో ఎలక్షన్స్ ఫ్రీ ఫెయిర్ అండ్ క్రెడిబుల్ ఎన్వైరన్మెంట్లో కండక్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది రివ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. డిఐజీ కరీంనగర్, డిఐజీ ఎస్ఐబి, అట్లాగే కమిషనర్ పోలీస్ రామగుండం, ఈ కమిషనరేట్ ఏరియాలో ఉండే అందరు అధికారులు, ఆల్ ఎస్హెచ్ఓస్ అండ్ అబోవ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రామగుండం కమిషనరేటు మనకి ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఉంది కాబట్టి మహారాష్ట్రతో ఉన్నటువంటి బార్డర్లో ఎక్కడ కూడా ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ జరగకుండా ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి చర్యల్ని తీసుకోవడం గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పక్క రాష్ట్రాలతో మనం ఎలా కోఆర్డినేట్ చేయాలి, మహారాష్ట్ర పోలీస్ అధికారులు వాళ్ళ జిల్లా స్థాయి, రేంజ్ స్థాయి, అట్లాగే పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్న అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని నక్సల్స్ నుంచి ఎలాంటి ముప్పు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడానికి, నక్సల్స్ మూమెంట్ అంటూ ఎక్కడ ఉన్నా కానీ అటు మహారాష్ట్ర ఏరియాలో కానీ ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏరియాలో చీమ కదిలినా మనకి తెలిసే విధంగా ఇటు టెక్నాలజీని వాడడంతో పాటుగా ప్రజలతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క కోఆపరేషన్ తోటి ఈరోజు మన పోలీసింగ్ విషయంలో మనం ముందుకు వెళ్తున్నాం. అట్లాగే ఈ కమిషనరేట్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఈ వల్నరబిలిటీ మ్యాపింగ్ చేయడం, దాని తర్వాత ప్రతి పోలింగ్ స్టేషను ప్రతి విలేజ్ ఒక ప్రాతిపదికగా తీసుకొని ఆ విలేజ్ ఏరియాలో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, వైలెన్స్ జరగకుండా ఉండడానికి ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కావాల్సిన చర్యల్ని కూడా, దానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ ఏవైతే టేకప్ చేస్తున్నారో వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోలీస్ కమిషనర్ గారు, వారి యొక్క డీసీపీస్, ఏసీపీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్రీ తర్వాత ఎస్హెచ్ఓస్ అందరు కూడా, వాళ్ళ రెవెన్యూ అధికారులు అన్ని స్థాయిల్లో కూడా ఒక టీమ్ వర్క్తో ముందుకు వెళ్తూ సీమ్లెస్గా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎలక్షన్ అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని మనం ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వారు కలిసి పనిచేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడ రివ్యూ చేసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏరియాలో అందరు అధికారులు, సిబ్బంది కూడా ఫుల్గా ప్రిపేర్డ్గా ఉన్నారు, ఇక్కడ ఎంటైర్ ఎలక్షన్ ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో జరుగుతుంది అనే ఒక నమ్మకం నాకు వచ్చింది. ప్రజలందరికీ కూడా నచ్చే విధంగా, మెచ్చే విధంగా వీళ్ళు అన్ని చర్యలు కూడా తీసుకొని ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము, వారి ఆదేశాల ప్రకారము వారు ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి వసతులని, అదేవిధంగా లాజిస్టిక్స్, వాళ్ళకి కావాల్సిన వెహికల్స్, రిక్వైర్మెంట్స్, బడ్జెట్స్, రిసోర్సెస్, మ్యాన్ పవరు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ సమావేశానికి
గౌరవ కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రావడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం మాకు సంతోషాన్ని ఇచ్చింది.